ఇవన్నీ చూడండి మిత్రులు, అది ఒక చూడండి. రైతు బంధు మీద మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇప్పటి వరకు వరదలను అభివృద్ధి చేయలే, ఉద్యమం చేపలే అని మాట్లాడడం జరిగింది. కానీ కొందరు స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఆయన మీద వ్యక్తిగత విన్నారా మిత్రులారా? ఈ బిడ్డ, ఈ వార్ బిడ్డ కానీ, ఆ బాలరెడ్డి అన్న బిడ్డ కానీ సొంతం కొడంగల్ స్థానికులు వీళ్ళు. రేవంత్ రెడ్డి కొడంగల్ కాదు, కొడంగల్కి బతకనీకి వచ్చినాడు. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ద్రోహి. గా తెలంగాణ ద్రోహి ఈ బాలరెడ్డి అన్న మీద, గా రైతు మీద బురద నుంచి బువ్వ తీసే రైతన్న మీద కేసు పెడితే వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్ పక్కనకి వెళ్ళి వచ్చి మాట్లాడుతారు. ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ బెల్ తీసుకున్నారు. రైతుల మీద కేసులు పెట్టించినటువంటి ముండమొప్పి రండ ఈ రేవంత్ రెడ్డి. పైగా ఆయన ఎవరు? కొడంగల్ ఆయనే. బతకనీకి వచ్చినోడికే నీక గింత అహంకారం ఉంటే రైతు నువ్వు అడిగినటువంటి, నువ్వు చెప్పినటువంటి హామీలను నిలదీస్తే కేసులు పెడతావా? నీ జాబ్ క్యాలెండర్ ఏది? నీ మెగా డిఎస్సి అది? దీని గురించి మాట్లాడమంటే నా జంగనని అరెస్ట్ చేస్తావా? గింది కోసమా? మార్పు మార్పు అని చెప్పింది. మేఘాలు ఎక్కడ ఉన్నారు? కోదండరామ్ సార్ ఏడున్నావు? ఆగునూరు మురళి ఎక్కడున్నావు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏడున్నావు? కొడంగల్ కు బతకనీకి వచ్చినాడు కొడంగల్ బిడ్డ మీద కేసులు పెడుతుంటే జాబ్ క్యాలెండర్ ఏమి రా అని చెప్పేసి అడుగుతున్నా. నా జంగల్ని అరెస్ట్ చేస్తుంటే ఏడవన్నారు? కోదండరామ్ సార్ నీ ఎమ్మెల్సీ పైరవి ఆపి బిడ్డల గురించి మాట్లాడు. కోవర్ట్ గా పనిచేసిన ఆగునూరు మురళి ఏడున్నావు? వాస్తవాలు కావాలి కదా. ఈ అన్న ఇప్పుడు జంగన్ ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నా అన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. తెలంగాణ సమాజం ఆలోచించుర్రి, ఆలోచించుర్రి. ఎవరు తెలంగాణ ద్రోహి, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతారు? జంగన్ అనే వ్యక్తి పొద్దున అరెస్ట్ చేసిరు దొంగనా? ఇంత భయం ఎందుకు? ప్రశ్న అంటే ఈ రేవంత్ రెడ్డికి భయం ఎందుకు? తీర్మారు ఉల్లిగా ఏడున్నావు? మైపాలి యాదవ్గా అరెస్ట్ అయిండు ఓ బిడ్డ. ఎందుకడతలేవు జాబ్ క్యాలెండర్ గురించి, డిఎస్సి గురించి, మెగా డిఎస్సి గురించి, రైతు బంధు గురించి, 2 లక్షల రుణమాఫీ గురించి? నీ అలా ఆడబిడ్డలు ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళ ఒంటి మీద పంటి ఘాట్లున్నాయి, గాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేరు? వాస్తవాలు రుచిస్తలేవా? ప్రశ్న అంటే భయం అవుతుందా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? సిగ్గుండాలి కదా అన్నయ్య.